ఈరోజు ఈ స్థితిలో ఉండటానికి కారణం నాకు తీరని రోగం అంటూ ఏమీ లేదు. షుగర్, బీపీ, జ్వరం కామన్ ఇవన్నీ. అది వయసులో ఉన్నా వస్తుంది, వయసులో వయసులో చిన్న చిన్నతనంలోనూ వస్తుంది, పెద్దతనంలో వస్తుంది, వృద్ధాప్యంలో కూడా వస్తుంది. అలాంటి రోగం ఏమీ లేదు నాకు. గొంతు ఉంది, చూపు ఉంది, వినికిడి ఉంది, చేతలున్నాయి, ఆలోచనలు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యమైన దేవుని మహాజ్ఞానం పొందుపరచబడింది ఆయనకి సాధనంగా. ఇప్పుడు ఆయన నాతో ఉన్నాడు, ఆయన నాలో ఉన్నాడు, నేను ఆయనతో ఉన్నాను. ఇవన్నీ నాకు తెలుసు, నాకు తెలుసు ఆయన స్పర్శ, నాకు ఆయన స్పర్శ తెలుసు. పిల్లలందరూ అడుగుతున్నారు సెమినార్ సబ్జెక్ట్ ఏంటి డాడీ, సెమినార్ సబ్జెక్ట్ ఏంటి, అదేరా క్లిప్ అయిరా ఒక పాంప్లెట్, ఏం మాట్లాడుతున్నారు డాడీ మీరు, ఏం మాట్లా. పిల్లలందరూ ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు డాడీ ఎవరింటికి రాడు, ఎవరు పట్టణం వెళ్ళడు, నేనేం మాట్లాడాలి. పత్రిక 4:12 ఎందుకనగా ఎందుకనగా దేవుడు దేవుని వాక్యము సజీవమై దేవుని వాక్యము సజీవమై బలము కలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణమును ఆత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులలోనికి ఆలోచనలు శోధించుచున్నది. మొత్తం తన గ్రిప్పులో పెట్టుకున్నాడట. నా మైండ్, నా రక్తం, నా ప్రాణం, నా మూలుగు, నా ఎముకలు అన్నిటిలోనూ ఆయన కదులుతూనే ఉన్నాడు. నా మాటలు, నేను బ్రతికున్న వరకు, నా తుది శ్వాస చివరి శ్వాస వరకు, నా నోట నాలో భద్రపరచబడిన దేవుని మహాజ్ఞానం అంతా ప్రపంచానికి తెలియాలి.